హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మీకు ఒక నేను అంటే మ్యూజిక్ లవర్స్ కోసం ఒక అల్టిమేట్ హై క్వాలిటీ ప్రీమియం ప్రొఫెషనల్ హై గ్రేడ్ ఆడియో ప్రోడక్ట్ని అన్బాక్స్ చేసి చూపిస్తానండి. ఇది వచ్చేసి బ్లూటూత్ రిసీవర్ కమ్ ట్రాన్స్మిటర్. ఇది అంటే ఇది ఒక యునీక్ స్పెషల్ ఐటమ్ అండి. ఇది వరల్డ్లో నేను అనుకుంటా ఇదే ఫస్ట్ ఐటమ్ కావచ్చు ఇలాంటి ఫీచర్స్ తోటి రిలీజ్ అయిన ఐటమ్. ఇది వచ్చేసి బ్లిట్స్వుల్ఫ్ బ్రాండ్ అండి, మోడల్ BWBR4 అనేది. దీనిలో ఎన్ని యునీక్ ఫీచర్స్ ఉన్నాయంటే మీకు నేను ఒక్కొక్కటి చూపిస్తుంటే మీరే షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇది సింపుల్ ఒక బ్లూటూత్ రిసీవర్ అని చాలామంది అనుకుంటారు, కానీ కాదు. ఇది చాలా హై క్వాలిటీ సూపర్ ప్రొఫెషనల్ ఆడియో ప్రోడక్ట్ అండి. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు బాక్స్ పైన, బ్లిట్స్వుల్ఫ్ వైర్లెస్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ 2-in-1. ఇది మోడల్ వచ్చేసి BWBR4. ఇందులో బ్యాటరీ కెపాసిటీ 600 mAh ఉంది. ఇందులో ట్రాన్స్మిషన్, రిసీవర్, రిసెప్షన్ రెండు మోడ్స్ ఉన్నాయండి. ఇది వర్జన్ బ్లూటూత్ 5.0, ఇన్పుట్ వోల్టేజ్ 5V 0.5 A. ఇది రేంజ్, ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది బ్లూటూత్ రేంజ్ దీనిది 100 meters వరకు ఉందండి. అంటే మీకు 328 feet అబవ్ ఉంటుంది బ్లూటూత్ రేంజ్. అంటే చాలా ఎక్కువ రేంజ్. ఇది నార్మల్ బ్లూటూత్ డివైసెస్ అన్నీ 10 meters ఉంటాయి. ఇదండి బ్లిట్స్వుల్ఫ్ బ్లూటూత్ హైఫై రిసీవర్ ప్లస్ ట్రాన్స్మిటర్, అంటే 2-in-1 ఇది. ఈ బాక్స్లో ఇంకా ఏమేమి వచ్చినాయో అవన్నీ చూపిస్తాను. తర్వాత మీకు రిసీవర్ కంప్లీట్ డీటెయిల్గా దాని ఫీచర్స్ను దాని కంప్లీట్ డెమో ఇస్తాను. ఇవన్నీ యాక్సెసరీస్ చాలా వచ్చినాయండి యాక్సెసరీస్ బాక్స్లో. ఇది బ్లిట్స్వుల్ఫ్ యూజర్ మాన్యువల్. ఇవన్నీ డిఫరెంట్ కాంపోనెంట్స్, ఇవన్నీ బయట పెట్టి మీకు ఒకటి చూపిస్తాను. బ్లిట్స్వుల్ఫ్ చాలా మంచి బ్రాండ్ అండి. బ్లిట్స్వుల్ఫ్ కంపెనీ ఆడియో ప్రోడక్ట్స్ అన్నీ ప్రీమియం ఉంటాయి, ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా బాక్స్లో ఇంకేం లేదు. ఈ బాక్స్ పక్కన పెట్టేసి మనము వచ్చిన కాంపోనెంట్స్ అన్నీ, అంటే చాలా ఐటమ్స్ వచ్చినాయి కదా, అది ఏమేమిటి మళ్ళీ దేనికి యూజ్ వస్తాయి అవన్నీ చెక్ చేద్దాము. ఇవ్వండి కంప్లీట్గా దాంట్లో యాక్సెసరీస్ వచ్చినాయి ఆ బాక్స్లో మనకి, అంటే ఆ బ్లూటూత్ రిసీవర్ ట్రాన్స్మిటర్ తోటి. ఇది ఆప్టిక్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. ఇది ఒకటి RC2 3.5 mm సాకెట్ కేబుల్, మళ్ళీ 3.5 to 3.5 mm కేబుల్, USB కేబుల్, మళ్ళీ యూజర్ మాన్యువల్, ఇంకోటి వారంటీ కార్డ్. ఇది మనం ఒకసారి యూజర్ మాన్యువల్, ఇందులో కంపల్సరీ మీరు యూజర్ మాన్యువల్ ఫుల్ డీటెయిల్గా చదవాలండి. ఎందుకంటే ఇది బ్లూటూత్ వర్జన్ 5.0, అంటే ఇది లేటెస్ట్ వర్జన్. దీని గురించి కంప్లీట్ డీటెయిల్గా రాస్తుంది. ఇందులో ఆడియో ప్రాసెసింగ్ కూడా ఆడియో యాప్టెక్స్ HD అనే ప్రాసెసింగ్ ఉందండి. అంటే CD కంటే కూడా మంచి క్వాలిటీ ఆడియో ఉంటుంది ఇందులో. ఇది వారంటీ కార్డ్ అండి. ఇప్పుడు అన్ని యాక్సెసరీస్ ఒక్కొక్కటి చూపిస్తానండి. ఇది వచ్చేసి USB to Micro USB కేబుల్, అంటే అందులో బిల్టిన్ బ్యాటరీ 600 mAh ఉంది దాన్ని ఛార్జ్ చేయడానికండి. ఇది 3.5 mm to 3.5 mm కేబుల్. ఇది అంటే మీరు ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి దీనికి ఇన్పుట్ ఇవ్వడానికి, ఆక్స్ ఇన్పుట్ ఇవ్వడానికి, లేకపోతే దీని నుంచి అవుట్పుట్ తీసుకోవడానికి కూడా పనికొస్తుంది. ఇది RC2 మన 3.5 mm సాకెట్ కేబుల్ అండి. ఇది కూడా అంతే, మీరు RC ఇన్పుట్ ఉంటే అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. ఇది మీకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్, అంటే ఆప్టికల్ ఇన్పుట్. ఇది SPDIF ఇన్పుట్లోకి వెళ్తుంది. ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ బోత్ మీరు, అంటే ఇందులోంచి అవుట్పుట్ కూడా తీసుకోవచ్చు, ఇందులో వేరే దాని నుంచి ఇన్పుట్ కూడా ఇవ్వచ్చు. ఇది మొత్తం మల్టిపుల్ ఇన్పుట్స్కి ఫుల్ సపోర్ట్ ఉందండి. అంటే ఎలాంటి టైప్ ఇన్పుట్స్ అయినా మీరు ఇచ్చుకోవచ్చు, ఎలాంటి టైప్ అవుట్పుట్స్ అయినా మీరు ఇందులోంచి బయటికి తీసుకోవచ్చు. ఇది పైన ఇది స్టిక్కర్ తీసేస్తాను. ఇది చాలా హై గ్లాస్ ఫినిషను సూపర్ క్వాలిటీ బిల్ట్ క్వాలిటీ తోటి ఉందండి. కంప్లీట్లీ ప్లాస్టిక్ మేడ్ ఇది. దానికి పైన మీరు యాంటీనా కూడా చూడొచ్చు, అదే యాంటీనా, పవర్ఫుల్ యాంటీనా. ఇక్కడ బ్లిట్స్వుల్ఫ్ లోగో కూడా ఉంది. ఇక్కడ పైన అన్నీ దాని అంటే బటన్స్, దాని పోర్ట్స్ అన్నీ డీటెయిల్స్ పైన రాస్తున్నాయి. ఇదండి యాంటీనా. ఇది ఫోల్డబుల్, ఇది అటు ఇటు కంప్లీట్గా రొటేట్ అవుతుంది. ఈ యాంటీనా తోటే మీకు సిగ్నల్ ట్రాన్స్మిషన్ను రిసెప్షన్ కంప్లీట్ రెండు దాని నుంచే ఉంటాయి, అప్ టు 100 meters వరకు. ఇది బాక్స్ చాలా హై బిల్ట్ క్వాలిటీ ఉంది, సూపర్ ఫినిషింగ్ ఉంది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు బ్లిట్స్వుల్ఫ్ బ్రాండింగ్ చూడొచ్చు. బ్లూటూత్ ట్రాన్స్మిటర్ రిసీవర్ 2-in-1, మోడల్ నెంబర్ రాసింది, వర్జన్ 5.0. 5.0 వర్జన్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది 2 devices అట్ ఎ టైం కనెక్ట్ అవ్వగలుగుతుందండి. కింద మీకు మంచి రబ్బర్ ప్యాడింగ్ కూడా ఉందండి ఫ్లోర్ మీద పెట్టడానికి. ఇవి డిఫరెంట్. ఇక్కడ పవర్ బటన్ ఉంది. ఇది మల్టీఫంక్షన్ బటన్ అండి. ఇది ఇండికేటర్, ఇది కూడా మల్టీఫంక్షన్ ఇండికేటర్. ఇది ఆక్స్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్, ఇది RC ఇన్పుట్ ఆర్ అవుట్పుట్, అంటే బోత్ రెండు వేస్లో పనిచేస్తుంది. ఇట్ సైడ్స్లో మాత్రం ఏమీ లేదండి, ప్లెయిన్గా ఉంది, మెటాలిక్ గ్రే కలర్లో ఫినిషింగ్ ఉంది.
ఇది స్విచ్ అండి, ఇది మోడ్ సెలెక్టర్ స్విచ్. మీరు ట్రాన్స్మిట్ చేయదలుచుకున్నారా, రిసీవర్ మోడ్లో పెట్టుకోవాలంటే రెండు మోడ్స్ చేంజ్ చేయొచ్చు. యూఎస్బి చార్జర్, ఇవి ఎస్పిడిఐఎఫ్ ఆప్టికల్ ఇన్ ఉన్న అవుట్పుట్ కనెక్షన్స్ అండి. అంటే మీరు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ పెట్టేసి మీరు ఆప్టికల్ కేబుల్ నుంచి హై క్వాలిటీ మీరు డిజిటల్ ఇన్పుట్ కూడా ఫీడ్ చేయొచ్చు, డిజిటల్ అవుట్పుట్ కూడా బయటికి తీసుకోవచ్చు. అంటే ఫైనెస్ట్ లాస్లెస్ క్వాలిటీ ఆడియో మీరు ప్రాసెస్ చేయొచ్చు ఇందులో. బోత్ ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ రెండు మోడ్స్లో పనిచేస్తుంది. ఇందులో యాప్టెక్స్ హెచ్డి ప్రాసెసింగ్ ఉంది కాబట్టి మీకు సీడీ కంటే కూడా ఎక్కువ క్వాలిటీలో మీరు మ్యూజిక్ని ట్రాన్స్మిట్ కూడా చేసుకోవచ్చు బ్లూటూత్ ద్వారా. మళ్ళీ అదే రిసీవ్ కూడా హయ్యెస్ట్ క్వాలిటీలో. అంటే మీ స్పీకర్ సిస్టమ్ యాప్టెక్స్ హెచ్డి క్వాలిటీకి సపోర్ట్ చేయాలండి. అంటే మీరు ఇక్కడ నుంచి యాప్టెక్స్ హెచ్డి క్వాలిటీలో ప్రాసెసింగ్ సిగ్నల్ పంపించినా కానీ మీ స్పీకర్ కూడా అంత క్వాలిటీ ఉంటేనే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. నార్మల్ రెగ్యులర్ స్పీకర్స్లో అయితే దాని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంటే అంత చూపిస్తుంది అది తనండి. ఇది పవర్ బటన్, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకోటి బ్లూటూత్ స్టేటస్ ఇండికేటర్, ఇది ఆక్స్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్, ఇది లెఫ్ట్ రైట్ ఆర్సీ ఇన్ ఆర్ అవుట్. బాగుంది చూడ్డానికి, క్యూట్గా ఉంది. మళ్ళీ అంటే అంత పెద్దగా కూడా లేదు, బల్కీ కూడా లేదు. ప్లస్ అది బిల్ట్ ఇన్ 600 mAh బ్యాటరీస్ తోటి వస్తుంది. దాని స్టాండ్ బై టైం వచ్చేసి 175 hours అండి. వర్కింగ్ టైం 17 hours. కంటిన్యూస్గా మీరు దాంట్లో ఆడియో ప్లే కానీ ట్రాన్స్మిట్ కానీ చేసుకోవచ్చు. అంటే 17 hours అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు యాక్చువల్గా దాని ప్రాక్టికల్ యూజ్ ఏంటిదో మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ఆర్ఎక్స్ మోడ్లో అంటే రిసీవర్ మోడ్లో మీకు మోడ్ స్విచ్ రిసీవర్ మోడ్లో పెట్టేసి వేరే బ్లూటూత్ డివైస్ అంటే నా ఫోన్ నుంచి దీనికి పేర్ చేసి ఈ ఆక్స్ కేబుల్ అంటే మన ఆక్స్ అవుట్పుట్ నుంచి వేరే స్పీకర్లో ఆక్స్ ఇన్పుట్లోకి ఇచ్చి, అంటే ఇక్కడ నేను స్పీకర్ శాంపుల్ ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నాను. మీరు ఆ స్పీకర్ ప్లేస్లో మీరు ఏదన్నా నాన్ బ్లూటూత్ డివైస్, మీ ఇంట్లో ఉన్న హోమ్ థియేటర్ కానివ్వండి, మీ ఇంట్లో ఉన్న ఏదన్నా మినీ యాంప్లిఫైర్ ఉండనివ్వండి, లేకపోతే మీరు పెద్ద డీజే సిస్టమ్స్ అట్లా ప్లే చేస్తున్నప్పుడు కూడా మీరు ఈ ఆక్స్ అవుట్పుట్ నుంచి తీసుకెళ్ళి మీరు దాని ఇన్పుట్లోకి ఇచ్చుకుంటే మీ ఫోన్ నుంచి ప్లే చేసిన మ్యూజిక్ అంతా మీరు అక్కడ వినొచ్చు, అది కూడా హయ్యెస్ట్ క్వాలిటీలో. ఇంకోటి ఏంటంటే 100 meters రేంజ్, అదే అడ్వాంటేజ్ అండి. మీరు ఎంత దూరం తీసుకెళ్ళినా కానీ మీరు అది వినొచ్చు. ఇప్పుడు నేను పేరింగ్ చేసేస్తున్నాను, పేరింగ్ ఎట్లా చేయాలో అది కూడా చూపిస్తున్నాను. దీని అవుట్పుట్ తీసుకెళ్ళి నేను స్పీకర్కి కనెక్ట్ చేసేసాను. సింపుల్ అండి, రెగ్యులర్ మన బ్లూటూత్ డివైసెస్ ఎట్లా పేర్ చేయాలో మీరు బ్లూటూత్ ఆన్ చేస్తే మీకు అక్కడ డివైస్ లిస్ట్లో మీకు అక్కడ వచ్చేస్తుంది నేమ్ BW BR4 అని వచ్చేసింది. చాలా ఫాస్ట్ ఉంది పేరింగ్ ప్రాసెస్ కూడా. మీరు జస్ట్ పేరింగ్ ప్రెస్ చేసేస్తే పేర్ అయిపోతుంది అంతే. మీరు ఓకే అని సెలెక్ట్ చేసుకుంటే కనెక్టెడ్ అని వచ్చేసింది. అంతే అండి, చాలా సింపుల్. మీరు దాని తర్వాత మీ యాంప్లిఫైర్, మీరు స్పీకరు ఏది కనెక్ట్ చేశారో అది వాటిని పవర్ ఆన్ చేసేసుకుని జస్ట్ మీరు మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మ్యూజిక్ ఒక ట్రాక్ ప్లే చేస్తాను, మీరు అక్కడ మ్యూజిక్ క్వాలిటీ వినండి, మీకే ఐడియా వస్తుంది. అంటే ఈ బ్లిట్స్వుల్ఫ్ బ్లూటూత్ రిసీవర్లో ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుందనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇందులో ఉన్న యాప్టెక్స్ హెచ్డి ఆడియో క్వాలిటీ ఫీచర్ని మీరు ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు అండి. పవర్ ఆన్ చేసిన తర్వాత మీరు అదే బటన్ని ఒక 7 seconds నొక్కి పడితే మీకు ఒక గ్రీన్ ఇండికేటర్ వన్స్ బ్లింక్ అవుతుంది, అంటే యాప్టెక్స్ హెచ్డి క్వాలిటీ ఆన్ అయినట్టు. అది మళ్ళీ సేమ్ అలాగే మీరు 7 seconds నొక్కి పడితే గ్రీన్ ఇండికేటర్ 2 times బ్లింక్ అవుతుంది, అంటే యాప్టెక్స్ హెచ్డి ఆఫ్ అన్నట్టు. ఇప్పుడు మనము టీఎక్స్ మోడ్లో అంటే ట్రాన్స్మిటర్ మోడ్లో ఈ యూనిట్ని యూస్ చేసి చూద్దాము, అంటే డెమో చేసి చూపిస్తాను మీకు. అంటే ఇందులో బయట నుంచి ఇన్పుట్ ఇచ్చేసి ఏదైనా ఆడియో సిగ్నల్ ఇన్పుట్ ఇచ్చి దీని నుంచి ట్రాన్స్మిట్ చేసి మనం ఇక్కడ ఉన్న బ్లూటూత్ స్పీకర్కి నేను ఆడియో మ్యూజిక్ మీకు అందులో వినిపిస్తాను.
అంటే మీరు ఆ బ్లూటూత్ స్పీకర్ ఇది కాకుండా మీరు ఎనీథింగ్ 100 మీటర్స్ లోపు ఉన్న ఎనీ బ్లూటూత్ డివైస్లో దీని నుంచి ట్రాన్స్మిట్ అయిన మ్యూజిక్ని మీరు వినొచ్చు, అది కూడా ఫైనెస్ట్ క్వాలిటీలో. ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే ఇది బ్లూటూత్ 5.0 కదా, మీరు అట్ ఏ టైం 2 డివైసెస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ ఆఫీస్ పెద్ద ఆఫీస్ ఉందనుకోండి, అక్కడ మీరు 2 డివైసెస్ 2 ప్లేసెస్లో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇది మా ఇంట్లో 3 ఫ్లోర్స్లో నేను ఆన్ చేసిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఇది నేను టెర్రస్ పైకి పోయినా కానీ నాకు అసలు ఎలాంటి సిగ్నల్ లాస్ కానీ ఏమీ లేదండి, పర్ఫెక్ట్గా బ్లూటూత్లో ఫుల్ క్లారిటీతో ఆడియో నాకు వచ్చింది. అంటే చాలా హైట్ ఉంది అది. మళ్ళీ ఈవెన్ నేను మా గేట్ ఉంది, ఆ గేట్ 50 మీటర్స్ దూరం ఉంది, అక్కడికి కూడా వెళ్ళినా కానీ బ్లూటూత్ సిగ్నల్ కట్ అవ్వలేదండి, మ్యూజిక్ వస్తూనే ఉంది, అది కూడా ఎక్సలెంట్ క్వాలిటీలో. ఇది ఇప్పుడు నేను ఫోన్ నుంచి అవుట్పుట్ దీని ఆక్స్ ఇన్పుట్లోకి ఇచ్చానండి, అంటే ఫోన్లో మ్యూజిక్ ప్లే చేసింది అక్కడ ఆక్స్లో వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి మన బ్లూటూత్ స్పీకర్లో మీరు వినొచ్చు. సూపర్బ్ ఆడియో క్వాలిటీ ఉందండి. ఇవి మీరు ఇలాంటివి 2 యూనిట్స్ పెట్టుకొని మీరు 100 మీటర్స్ డిస్టెన్స్లో ఎక్కడైనా కానీ ఆడియో మ్యూజిక్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో లోపల వచ్చేసి హై క్వాలిటీ CSR BC8675 బ్లూటూత్ చిప్ ఉందండి, అంటే ఫైనెస్ట్ క్వాలిటీ మ్యూజిక్ అవుట్పుట్ ఇన్పుట్ ఇవ్వడానికి. ఇంకోటి ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బ్లూటూత్ డివైస్ అండి, ఇది ప్రొఫెషనల్ యూస్కి చాలా, అంటే ప్రొఫెషనల్స్కి చాలా యూజ్ వస్తుంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన బ్లిట్స్వుల్ఫ్ BW-BR4 బ్లూటూత్ మ్యూజిక్ రిసీవర్ కమ్ ట్రాన్స్మిటర్. ఇది చాలా హై క్వాలిటీ ప్రోడక్ట్ అండి, దీని ప్రైస్ వచ్చేసి 2000 చేంజ్ ఉందండి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, దాని పక్కనున్న బెల్ బటన్ని మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే అండి, ఇంకో వీడియోలో కలుస్తాను, బాయ్.